Hi guys, welcome back to Mahesh Creative Vlogs. Ivalti video enti ante PUBG and PUBG Mobile Lite ivu rendu kuda India lo ban ayipoyayi and servers kuda pan cheyanamle sariga. Alage guys, manaki oka good news ani kuda cheppukovachchu. Adi enti ante PUBG Mobile and PUBG Mobile Lite India versions lo raabothunnayi. మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్గా కావాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్, పబ్జీ మొబైల్ అండ్ పబ్జీ మొబైల్ లైట్ ఇండియాలో అయితే కంబ్యాక్ అవుతుంది గైస్, ఇండియాలో వస్తుంది అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్గా మనకి తెలిసిందే, 2 మంత్స్ బ్యాక్ పబ్జీ మొబైల్ అండ్ పబ్జీ మొబైల్ లైట్ బ్యాన్ అయిపోయాయి. తర్వాత ఇండియా సర్వర్స్ కూడా డౌన్ అయిపోయాయి. ఇప్పుడు సర్వర్స్ ప్రాబ్లం చేస్తున్నాం కదా, సో అలానమాట. ఇప్పుడు పబ్జీ ఆడడానికి కూడా లేదు, పబ్జీ మొబైల్ అయితే ఇంకా ఘోరం, సర్వర్స్ ఎర్రర్స్ అన్నీ కూడా ఇంకా అలానే చూపిస్తుంది. పబ్జీ లైట్ అన్న విపిఎన్ ట్రై చేసి ఓపెన్ చేస్తున్నాం, ఇంకా డైరెక్ట్గా ఓపెన్ కాక కేఆర్ వర్షన్లో కూడా ఆడుతున్నారు గైస్. సో గైస్, ఇప్పుడు పబ్జీ కార్పొరేషన్ అయితే టెన్సెంట్ని దానికి వచ్చే వాటాని కానీ మొత్తం తీసేసింది, అదే టెన్సెంట్కి వచ్చే పార్ట్నర్షిప్ని అయితే తీసేసింది పబ్జీ వచ్చేసి. అలాగే మన ఇండియాలో వచ్చేసి పార్ట్నర్స్ కోసం వెతుకుతూ ఉంటే పేటిఎం అండ్ ఎయిర్టెల్తో అయితే పార్ట్నర్షిప్ని అయితే ట్రై చేస్తుంది. సో ఇంతకుముందు జియోతో పార్ట్నర్షిప్ అని ఏవో రూమర్స్ అయితే వచ్చాయి కదా, సో ఇప్పుడు పేటిఎం అండ్ ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ అయితే ట్రై చేస్తుంది. అలాగే గైస్, పబ్జీ మొబైల్ అండ్ పబ్జీ మొబైల్ లైట్ ఈ దివాళీ నెక్స్ట్ డేకి కానీ ముందు డేకి కానీ రావచ్చు అని చెప్తున్నారు గైస్. అవి మళ్ళీ కమ్బ్యాక్ అండ్ అన్బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఇండియన్ వర్షన్లో రాబోతుంది అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి గైస్. ఓ, ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటే మనకి హిందీలో పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఉంటాయి కదా, ఓ పబ్జీకి సంబంధించి లైవ్ స్ట్రీమర్స్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, ఓ చాలా పెద్ద క్రియేటర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి పబ్జీ అనేది వాళ్ళతో మీటింగ్ టైప్లో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి చెప్పిందనమాట, సో వాళ్ళ నుంచి వచ్చిన లీక్సే ఇవన్నీ అన్నమాట. సో ఈ ఇయర్ ఎండింగ్కి కానీ దివాళీకి కానీ పబ్జీని అన్బ్యాన్ అయితే చూడగలం, ఇండియన్ వర్షన్లో అయితే చూడగలం. సో ఇండియన్ వర్షన్లో వచ్చినప్పుడు మన అకౌంట్స్ అయితే ఉంటాయి కదా, ఓల్డ్ అకౌంట్సే ఉంటాయా, న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలా అనేది ఇండియన్ వర్షన్లో వచ్చినప్పుడే చూడగలం. సో ఇదే అన్నమాట గైస్ మన వీడియో వచ్చేసి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ గైస్, జై హింద్.